అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచి ఉచిత సిలిండర్ల కోసం మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ఏడాదికి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి యాభై ఐదు లక్షల కుటుంబాలకు యొక్క మూడు గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇక రేపటి నుంచి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ అనేది ఇక ఈ గ్యాస్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఇక అర్హతలేంటి ఇక గ్యాస్ బుక్ చేసుకుంటే మనకు సిలిండర్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అర్హతలేంటి ఈ మనకు ఏ విధంగా మనకి సిలిండర్ల పంపిణీ ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక రేపు బుక్ చేసుకోవాలన్నా మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదా అలాగే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఇస్తారా ఇవ్వరా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మనకు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు ఇక సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు దీపావళి రోజున అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునైతే ప్రారంభించబోతున్నారు ఇక మీరు రేపటి నుంచి కూడా ఈ గ్యాస్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రేపటి నుంచి ఈ గ్యాస్ అనేది ఎలా బుక్ చేసుకోవాలనేది చూస్తే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై ఐదు లక్షల కుటుంబాలు అయితే ఉన్నాయంటే రేషన్ కార్డులు కలిగిన వారు అయితే ఉన్నారనమాట ఇక ఈ రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా మనకు ఈ ఉచిత గ్యాస్ అయితే అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారనమాట ఇక ఈ గ్యాస్ ఏ విధంగా బుక్ చేయాలనేది చూస్తే మీరు గ్యాస్ బుక్ చేయడానికంటే ముందే మీకు తప్పకుండా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక ఇక్కడ లక్ష కోటి యాభై ఐదు లక్షల కుటుంబాలు అన్నారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధారంగా మనకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇక రేషను ఆధార్తో పాటు కూడా మీరు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి మీరు మగవారైనా పర్వాలేదు ఆడవారైనా పర్వాలేదు మీరు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలన్నమాట ఇక ఎవరైతే ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ బుక్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలని చెబుతోంది అనమాట ఇక రేపటి నుంచి రేపే రేపు మాత్రమే బుక్ చేసుకోవాలా మళ్ళీ కూడా సమయం ఉందా అని ఆలోచించవచ్చు అలాగే మా ఇంట్లో సిలిండర్ అనేది ఇంకా అయిపోలేదు మేము సిలిండర్ అనేది వాడుతూనే ఉన్నాం ఇక మేము ఎలా సిలిండర్ బుక్ చేసుకుంటే సిలిండర్ అనేది ఏ విధంగా ఇస్తారు ఇందుకే మాకు ఇస్తారా ఇవ్వరా అని కూడా మనకు చాలా డౌట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర ఈ డౌట్లు ఉన్న వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాన సమాధానం అయితే దొరుకుతుంది ఇక ముందుగా చూసుకుంటే కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా కూడా అంటే మగవారి పేరు మీద ఉన్నా కూడా కనెక్షన్ అనేది మీకు యొక్క మనకు గ్యాస్ అనేది ఉచితంగా ఇస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక మహిళలకు తప్పకుండా అయితే ఇస్తారనమాట అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు ఇక తప్పకుండా అంటే రేపటి నుంచి కూడా మీరు ఈ గ్యాస్కి అనేది బుక్ చేసుకోవాలన్నమాట అంటే ఈ గ్యాస్కి ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీరు మామూలుగా ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ అనేది బుకింగ్ చేసుకుంటూ ఉన్నారో ఆ గ్యాస్ బుక్ చేసుకుంటే మీకు అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఎస్ఎంఎస్ మీరు గ్యాస్కి ఈ పథకానికి సంబంధించి మీరు అరుకులు మీకు ఈ పథకం ద్వారా మేము ఒక ఫ్రీ సిలిండర్ని అయితే విడుదల చేయబోతున్నామని కూడా ఒక మెసేజ్ అయితే వస్తుందంట ఇక ఈ మెసేజ్లో ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీ గ్యాస్ అనేది కన్ఫర్మ్ అయిందని ఇక పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో సిలిండర్ అనేది డెలివరీ చేస్తామని ఇక గ్రామాల్లో అయితే మనకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క మనకు దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది తయారు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అర్హతలు ఉన్నటువంటి మహిళలు సారీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఏ అర్హతలు ఉన్న వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు మగవారి పేరు మీద కనెక్షన్ కూడా సిలిండర్ అయితే పంపిణీ చేస్తారు ఇక దీంతో పాటుగా సిలిండర్లన్నీ ఒకేసారి ఇస్తారని అడుగుతూ ఉన్నారు అలా ఏం లేదు సిలిండర్ అనేది మనకు ఏప్రిల్ నుంచి అంటే మార్చికి ఒక ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటో వరకు కూడా ఒక ఆర్థిక సంవత్సరం అనమాట ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మొదటి సిలిండర్ అయితే పంపిణీ చేస్తారండి దీపావళి కనుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు రేపటి నుంచి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు అరే అరే మా ఇంట్లో సిలిండర్ అవ్వలేదు మేము ఏ విధంగా గ్యాస్ బుక్ చేసుకోవాలనేది కూడా మీరు ఆలోచించవచ్చు ఇలా ఏం లేదనమాట మీరు ఖచ్చితంగా ఈ గ్యాస్ అనేది మామూలుగా ఏ విధంగా బుక్ చేసుకుంటారు ఆ విధంగా మీరు బుక్ చేసుకుంటే రేపటి నుంచి అంటే రేపటి నుంచి మీరు బుక్ చేసుకుంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పెన్షన్ అనేది మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా మనకి దీపావళి కాలికి అయితే మొదటి సిలిండర్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండి యొక్క పథకానికి మనకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఈ గ్యాస్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది కూడా ఇచ్చారనమాట ఒకవేళ ఈ పథకానికి సంబంధించి మీకు మరింత వివరాలు కావాలి అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు రెండు నెంబర్కు ఫోన్ చేయాలి ఇది టోల్ ఫ్రీ నెంబరు మీకు ఎటువంటి డబ్బులు అనేది ఖర్చు అవ్వదు మీరు నేరుగా ఫోన్ చేసి ఒకటి తొమ్మిది ఆరు రెండు నెంబర్ కావాలంటే రాసి పెట్టుకోండి ఈ ఒకటి తొమ్మిది ఆరు రెండు నెంబర్లో సంప్రదిస్తే అధికారులు అయితే మిమ్మల్ని మనకు ఈ గ్యాస్ సిలిండర్ వచ్చేదానికి మీరు ఎవరైతే మనకు గ్యాస్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారో దానికైతే అనుమతి ఇస్తారన్నమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల హవా అనేది మనకు కొనసాగిపోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను దృష్టిలో ఉంచుకొని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక ఈ గ్యాస్ సిలిండర్లు మనం ఏ విధంగా తీసుకోవాలంటే తప్పకుండా మనం పూర్తి డబ్బులు అనేది చెల్లించి ఈ గ్యాస్ మనకు ఆఫీస్ దగ్గర అయితే మనం గ్యాస్ అనేది సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సిలిండర్ తీసుకున్న తర్వాత మీకు రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా ఒక లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక మగవారి పేరు మీద కనెక్షన్ ఉన్నా కూడా ఇస్తారు ఈ ఒక్క రోజుతో బుకింగ్ లాగిపోయేది ఏం లేదు మనకు జీవితాంతం కూడా మీరు అంటే మీరు బుక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అలా రెజిస్ట్రిక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీపాలు కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సిలిండర్ను మనకు ఈ యొక్క మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి